फोन काल वंदल मंदिनी उरुकुलु परुगुलु पेट्टिंचिंदी तिरुपतिलो बांबुलु पेट्टिनट्लु फोन काल रावडंतो पोलीसुलु अप्रमत्तमय्यारु नगरंलो भारी बंदोबस्तु एर्पाटु चेशारु चिवरिकि अदि फेक काल अनि तेलडंतो खाकीलु ऊपिरि पीलुचुकुन्नारु अयिते परुगुलु पेट्टिंचिन व्यक्तिनि कनिपेट्टि अरेस्ट् चेशारु पोलीसुलु ఈ నెల 11న తిరుపతిలో బాంబులు పెట్టారన్న సమాచారంతో ఒక్కసారిగా పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. అదే రోజు సిఐఐ మీటింగ్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. దీంతో రైల్వే స్టేషన్, అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎంతకీ పోలీసులను పరుగెత్తించిన ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరన్న దానిపై ఆరా తీశారు. 077-31-94-6813 అనే నంబర్ నుంచి కర్ణాటక డీజీపీ ఆఫీస్ కు ఫోన్ కాల్ వచ్చింది. రాజు సర్కార్ అలియాస్ ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి తిరుపతిలో పలు చోట్ల బాంబులు పెట్టాడని, కొద్దిసేపట్లో పేలిపోతాయని సదరు వ్యక్తి ఫోన్ చేసి తెలిపాడు. అక్కడి నుంచి సమాచారం ఏపీ డీజీపీ ఆఫీస్ కు చేరింది. డీజీపీ కార్యాలయం నుంచి తిరుపతి పోలీసులకు సమాచారం రావడంతో సీఎం బందోబస్తులో ఉన్న పోలీసులంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భద్రత పెంచారు. 5 డాగ్ స్క్వాడ్ టీములను రప్పించి తనిఖీలు ముమ్మరం చేశారు. ఆఖరికి అది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఉత్తమ్ కుమార్ ను అరెస్ట్ చేసి పోలీసులు విచారించారు. తనకేమీ తెలియదని, సెంట్రింగ్ పని చేసేందుకు తిరుపతి వచ్చానని తెలిపాడు. దీంతో సమాచారం వచ్చిన నెంబర్ ఆధారంగా 5 టీములను కర్ణాటక పంపించిన పోలీసులు కాల్ చేసిన మహమ్మద్ అమీరుల్ ఇస్లాం షేక్ ను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లాం షేక్ చాలా ఏళ్ల నుంచి కర్ణాటకలో సెంట్రింగ్ పని చేస్తున్నాడు. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన కూలీలు అతని దగ్గర పనిచేసేవారు. వారిలో ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత తనకు జీతం తక్కువ ఇస్తున్నాడని భావించిన ఉత్తమ్ కుమార్ అక్కడి నుంచి తిరుపతికి వలస వచ్చాడు. అతనితో పాటు మరొకరిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. దాంతో ఇస్లాం షేక్ బిజినెస్ బాగా పడిపోయింది. వారిపై కక్ష పెంచుకున్న ఇస్లాం షేక్ ఎలాగైనా ఉత్తమ్ కుమార్ ను ఇరికించాలనుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి తిరుపతిలో బాంబులు పెట్టాడని తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఒక వ్యక్తిపై పెంచుకున్న పగ కారణంగా అవివేకంతో చేసిన ఫోన్ కాల్ వందలాది మంది పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. కర్ణాటక డీజీపీ గారి ఆఫీస్ కి డైల్ 100 కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనని అతని కోసం గాలింపు కోసం కొన్ని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి కర్ణాటక రాష్ట్రానికి పంపించడం జరిగింది. దాదాపుగా 2-3 రోజులు కర్ణాటక రాష్ట్రంలో మా టీమ్స్ అక్కడ వెతికి గాలించిన పెదప నిన్న అక్కడ ఈ మహమ్మద్ ఇస్లాం షేక్ అనేటువంటి అమీరుల్ ఇస్లాం షేక్ అనేటువంటి ఈ వ్యక్తిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతను ఈరోజు ఇక్కడికి ఈరోజు మార్నింగ్ 5 గంటలకు ఇక్కడ తీసుకురావడం జరిగింది తిరుపతికి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన పోలీసులు ఇటువంటి కాల్స్ భవిష్యత్తులో ఎవరూ చేయకుండా నిందితుణ్ణి కఠినంగా శిక్షించే విధంగా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.